ఒక ఊరిలో ఒక వ్యక్తి ఉండేవాడు. ఆయనకి కొంచెం నోటిదూల ఎక్కువ. ఒకరోజు సంతకు వెళ్ళాడు. సంతకు వెళితే అక్కడ ఒక ఫార్మర్ లేడీ, ఆమె ఒక వ్యవసాయ స్త్రీ, వ్యవసాయం చేసేవాళ్ళు. ఆమె సపోటా పండు అమ్ముతూ ఉంది అక్కడ. ఆమె వ్యవసాయము చేస్తుండే మేము ఎట్లా చెప్తామంటే, ఆమె వ్యాపారం చేసేటటువంటి త్రాసు, ఆ వెయిట్, ఆ యొక్క బట్టలు అవన్నీ ఉంటుంది కదా వెయిట్, అన్నీ అదంతా ఏం లేదు. సపోటా పండ్లు, ఇంకేదో కొన్ని కాయగూరలు పెట్టుకుని అమ్ముతుంది. సరే తను వెళ్ళాడు. వెళ్ళి ఎంత ఈ సపోటా ఒక కిలో అన్నాడు. చాలా బాగుంది, పెద్దవి, చాలా గ్రాండ్గా, మంచి చూస్తేనే తెలుస్తాను చాలా ఫ్రెష్గా ఉందని. అయితే ఆ యొక్క సపోటా పండు ఎంత అని అడిగితే 1 కిలో 30 రూపాయలు అని చెప్పింది. సరే అనేసి డబ్బులు ఇచ్చాడు. 30 రూపాయలు కిలో తీసుకున్నాడు. ఆమె యొక్క కవర్లో ఆ పండ్లు వేసింది. అది చూస్తేనే మనకు అర్థమవుతుంది 1 కిలో కంటే ఎక్కువే ఉంది అనేసి. దీని ఏం చేసినాడు, ఏమమ్మా మీ దగ్గర బట్టు లేదు, అలాగే వెయిట్ లేదు కదా, మరి 1 కిలో అంటున్నావు, 1 కిలో ఉందో లేదో ఇంకొక 2 వేయమా అని చెప్పాడు. ఆమె వండుకొని అంతకంటే ఎక్కువే ఉంటుందండి ఇది అని, లేదు లేదు మీ దగ్గర త్రాసు లేదు బట్టు లేదు కదా నేను ఎట్లా నమ్మేది అనేసి. వీడి ఏమంటే నోటిదూలతో పాటు వీడి బుద్ధి కొంత తక్కువగా ఉంది. ఇంకొక సరే ఎంత ఉంటుందనేది తెలుసుకోవాలి కదా. సరే అయితే ఏం చేస్తాడు, సరే లేదు అంటూ ఉంటే ఎదురుగా ఒక వెయిట్ వేసేవాళ్ళు ఉన్నారు కదా, ఆ వ్యాపారం చేసే ఆమె దగ్గర వెళ్ళి వెయిట్ వేసుకోండి అని చెప్పింది. ఎదురుగానే ఒక ఆమె బిజినెస్ చేస్తే లేడీ, వ్యాపారం చేస్తుంది, ఆమె దగ్గర బరువు వెయిట్ ఈ త్రాసు అంతా ఉంది. అక్కడ వెళ్ళి కొలిచారు. కొలిసే 1.5 కిలోలు ఉంది. 7 పండ్లు సపోర్ట్ పండ్లు ఎక్స్ట్రాగా ఉంది. దాన్ని 7 పండ్లు కింద పెట్టేసి అది 1 కిలో అని ఇచ్చిందనమాట. వీడు పాప ఈ మనిషి, అయ్యో మన నోటిదూలు పెట్టుకొని గమ్మును ఉంటే, నోటిదూలు లేకపోయి ఉంటే 7 పండ్లు వచ్చి ఉంటుంది కదా అనుకున్నాడు. ఇంతక ఆ నోటిదూల మనిషి ఎవరో తెలుసా, నేనే. ఎప్పుడు జరిగింది ఈ కథ అంటే, సంత మన పూతలపట్టు సంతలో మరి 15 మార్చి 2022 అంటే నిన్న ఏం జరిగింది, సంత ట్యూస్డే సంత పూతల పట్టుకెళ్తే అక్కడ ఈ సపోటా పట్టు 1 కిలో తీసుకుంటుంటే ఇలా జరిగింది స్టోరీ నిజంగానే. అంటే మన నోరు పెట్టుకొని కరెక్ట్గా ఉంటే 7 సపోటా పట్లు ఎక్స్ట్రా వచ్చి ఉంటుంది. ఇదాకే ఇలాంటి ఒక ఎక్స్పీరియన్స్ అంతకుముందు కూడా ఒకసారి జరిగింది నాకు. పూత ఇది కాట్పాడిలో ఒకసారి ఏదో వింటర్ సీజన్లో అక్కడ ఏదో వెళ్లాల్సి ఉంది, ట్రైన్ బంధువులు రిసీవ్ చేసుకోవాలని. చాలా అర్లీ మార్నింగ్ కాట్పాడికి వెళ్ళాను. చలిగా ఉంది, ఒక కాఫీ తాగుదామని వెళ్ళాను. వెళ్తే అక్కడ కూడా ఏదో నోటి దొరుకుతా ఏదో అన్నాను. అప్పుడు ఇప్పుడు చాలా ఏళ్ళకు ముందు, ఇక నీ కాఫీ లేదు ఏం లేదు వెళ్ళిపోనేసాడు. బిజినెస్ పీపుల్ ఎంతో కోపంతోనో ఫ్రస్ట్రేషన్లో కూడా ఉంటారేమో, కస్టమర్స్ కూడా కాస్త జాగ్రత్తగానే వెళ్ళాలి. ఏదో నోటుకు వచ్చింది ఏదో తమాషాకు చెప్పేసినా కూడా వాళ్ళు రిసీవ్ చేసుకోకపోతే వాళ్ళ మనకే పెద్ద కష్టం. కాబట్టి అప్పుడు కూడా అంతే అలా అయింది. సో ఒకసారి మర్యాద, 2 సార్లు మర్యాద, 3వసారి కాదన్నట్టు ఈ నోటి దొరలు కూడా ఒకసారి అయింది, మళ్ళీ 2 సార్లు ఇప్పుడు అయింది, ఇంకా 3వసారి అవ్వకూడదు అనేసి ఈ వీడియో పెడుతున్నాను. నాకు కూడా లెసనే, ఎందుకంటే అనుభవం ద్వారా మనం ఎన్నో విషయాలు నేర్చుకుంటాము. నోటిదూలు అనేది భద్రంగా పెట్టుకోవాలి, నోరును కాపాడుకోవాలి, జాగ్రత్తగా మాట్లాడుకోవాలి. ఏదైనా పొరపాటున ఏదో 1-2 మాటలు జరిగిపోయిందంటే వచ్చేస్తే మళ్ళీ బాధపడేది, అవస్థపడేది మనమే. అది కాఫీ ఆ రోజు పోయింది, సపోర్టాలు ఈ రోజు పోయింది, అవమానాలు మిగిలింది అనుభవంలో. కానీ ఒకటి, ఈ నోటి దూల అనేది లేకుండా చక్కగా మనం మంచిగా మాట్లాడి, మాటే మంత్రము అనే మాట కూడా ఉంది కదా, అంటే చక్కగా మాట్లాడడం నేర్చుకోవాలి, అద్భుతంగా మాట్లాడాలి, బాగా అనుభవం ఉండాలి, మనసులో ఆలోచన ముందుగా ఉండాలి. సరే ఎట్లాగా మనము ఈ వ్యవసాయం, ఈ 1 కిలో అంటే ఎంత ఉంటుంది, ఎట్లా ఏమి, మనకు 45 ఇయర్స్ అయిపోయింది నాకు, అయినా 1 కిలో సపోటా పండు ఎంత ఉంటుందో కూడా ఒక ఊహ లేకుండా, ఆమె రైతు ఫార్మర్ లేడీ, ఆమెకి అంటే ఒక రైతు కుటుంబం నుంచి వచ్చిన ఆమె, ఆమెకు ఉంటుంది 55 ఉంటుంది ఏజ్, చక్కగా మరి సపోటా పండ్లు అమ్ముతుంటే ఆమె తెలుస్తుంది కదా ఎంత అని, అప్రాక్సిమేట్గా ఇచ్చింది మనకు తెలుస్తుంది. ఆమె రైతులు ఎప్పుడు మోసం చేసేవాళ్ళు ఏం కాదు, వాళ్ళు చక్కగానే ఇస్తారు. వ్యాపారం బిజినెస్ చేసేవాళ్ళు కావంటే ఏదో మోసం చేస్తే దానికి అవకాశాలు ఎక్కువ, ఫార్మర్స్ మోసం చేసేదానికి అవకాశాలు పెద్దగా ఉండవు. ఎందుకంటే ప్రభుత్వ ఉద్యోగంలో లంచాలు ఉండొచ్చు, కానీ టీచర్స్లు ఉద్యోగంలో లంచాలు ఉండవు అనే విషయం మాదిరిగానే ఫార్మర్స్ కూడా అంతే. మరి అలాంటిది వాళ్ళని మనము తక్కువ చేసి ఏమర్చి ఇంకా 4 సపోర్ట్ ఫండ్ ఎక్కడో వస్తుందేమో అనుకోవడం. అది మెయిన్ ఏమిటి, ఆమె ఎత్తుకోబోని చాలాసార్లు చెప్పింది 1 కిలో కంటే ఎక్కువే ఉంటుందని. నేను గుమ్మను ఉండకుండా లేదు లేదు అని ఆర్గ్యూ చేసుకుంటూ ఎదురుగా పోయి కొలుసుకొస్తాం చూస్తాము, ఆమె వెళ్ళు అనేసరికి పరిగెత్తపోయి కొలిస్తే అలా అయింది. నోటిదూలు వద్దు, నోరు భద్రంగా పెట్టుకొని జాగ్రత్తగా మాట్లాడితే
మరి ఆ రోజు నా కాఫీ మళ్ళీ సపోర్ట్ వచ్చుండేది. ఎంతమంది నోటి దూరంతో ఎన్ని ఎన్ని పోగొట్టుకున్నారో ఏంటి అలాంటి మాట్లాడుకుంటూ చూసుకోవాలి, రైట్? ఆ తప్పులు చేస్తాము, అందులో నుంచి పాఠాలు నేర్చుకోవాలి. థ్యాంక్ యూ.